క్యాబేజీ 65ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్యాబేజీ 65. ముందు 1/2 కేజీ క్యాబేజీని ఇలా సన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ గోధుమ పిండి. ఇప్పుడు వీటన్నిటినీ మనం ముక్కకి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ క్యాబేజీలో ఉన్న వాటర్కి ఇది సరిపోతుంది అన్నమాట. మనం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న 1/2 వాటర్ దీనిలో సరిపోయాయి. ఒకవేళ మీకు జావగా అనిపించిందంటే కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెం సేపు దీని మీద మూత పెట్టి 1/2 అవర్ వెయిట్ చేయాలి. అంతలోకి మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇది కొంచెం నానుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేద్దామని చెప్పాయి కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాం. ఇంకో ఆయిల్ హీట్ అవ్వలేదు, ఇంకొంచెం బాగా హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినట్టుంది, కొంచెం ఒకసారి చూద్దాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీని ఏ విధంగా అయితే వేస్తామో ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. మనం పకోడీని వేసిన విధంగానే వీటిని వేయాలి. మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను చేసే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోయారంటే నావి లేటెస్ట్ వీడియోస్ ఏమి అనేవి మీకు నోటిఫికేషన్లో రావు. మనం అలానే ఆయిల్లో వేసి ఉంచుకోవాలి అన్నమాట. ఉంచితే అడుగున అంటుకుపోతుంది, అలా అంటుకోకుండా ఒకసారి ఇలా కళ్ళ తిప్పేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిందంటే మనకి చాలా తొందరగా ఇవి ఫ్రై అయిపోతాయి. మనకి సగం వరకు ఫ్రై అయినట్టు కొంచెం సేపటికి అర్థమవుతుంది. ఇంకొంచెం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేస్తేనే నోటికి కరకరలాడుతా 65 చికెన్ 65 ఎలా తింటామో దానిలాగా ఇప్పుడు మనం క్యాబేజ్ 65ని తినచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయాయి టోటల్గా. ఇప్పుడు వీటిని మనం ఒక ఆయిల్ జల్లెడ ఉంటుంది కదా, దానిలోకి ఆయిల్ జల్లెడలోకి తీసుకోవాలి. ఆయిల్ మొత్తం కిందకి పోయేలాగా. ఇప్పుడు ఆయిల్లో వేగిన మొత్తం క్యాబేజీని మనం తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్ జల్లెడలో కొంచెం శనగిత్తులు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వాటిని కూడా ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు వాటిని అదే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.